మా విజయ్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఒక్కసారి మాట్లాడాలి. మీ అందరి తరఫున ఆయన ఒక్కసారి మాట్లాడిస్తాను. మీ అందరి కోరిక ఏంటంటే ఆయన ఒక్కసారి ముట్టుకోవాలని. అసలు అలా ఎలా ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అదే గడ్డం, అదే జుట్టు, అదే కళ్ళు, బట్ ఆ పవర్ ఏంటి? అది బ్యూటీ ఇస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బియోల్డర్ అండ్ మీరు నన్ను అట్లా చూస్తున్నారు, నేనేం చేస్తలేను. అమ్మా, చూసేవాళ్ళు మిమ్మల్ని చాలా రకాలుగా చూసుకుంటారు. మీరు వాళ్ళందరికీ ముద్దుల హీరో. వాళ్ళు తప్పుగా ఏం అర్థం చేసుకోలేదు, వాళ్ళు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. కానీ ఇంత ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక డైరెక్టర్స్ విజనా ఏమిటిది? ఇట్స్ డెఫినెట్లీ డైరెక్టర్ అండ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్లో ఆల్రెడీ ఉంటుంది, స్క్రిప్ట్ని ఫాలో అయిపోవడం. బట్ యూ హ్యావ్ చాలా కొత్తగా కనిపించారు. అసలు ఈ అమ్మాయి ఏమో ఇప్పటి వరకు ప్రేమ కథల్లో ఒక అందమైన లేత గులాబీలాగా కనిపించింది. యూఆర్ లుకింగ్ రియలీ పవర్ఫుల్. హౌ డిడ్ యూ గైస్ అచీవ్ ఇట్? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్? I think it's the whole team, and for me, working with him, actually, I am chala pedda fan. The way he works so hard, the determination, the dedication, and I'm actually very, very happy being a part of a film like Nota. Wonderful. Yeah, Nota అంటే ఏంటో కూడా సరిగ్గా అర్థం తెలియనటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఈ ఫిల్మ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ యువ చైతన్యానికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది నేను చెప్పేది ఏంటో. చెప్తా దాని గురించి? ఎస్ ఎస్ చెప్తారు. నేను ఒక పని చేస్తా, ఇక్కడ ఉన్న